తప్పతాగి ట్రాఫిక్ సిగ్నల్ స్తంభానికి డి, ఒకరి మృతి. హైదరాబాద్ లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒక యువకుడు మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం గౌతమ్ అనే యువకుడు తన స్నేహితులు ఇద్దరితో కలిసి సాగర్ రోడ్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తున్నాడు. అప్పటికే అతడు మద్యం సేవించి ఉన్నాడు. ఈ క్రమంలో హస్తినాపురంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారు డివైడర్ పై నుంచి మరో పక్కకి దూసుకెళ్లింది. గౌతమ్తో పాటు కారులో వెనకాల సీట్లు కూర్చున్న అతని స్నేహితుడు సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే మరో స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక యాక్సిడెంట్ చేసిన గౌతమ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.